నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు ఎంతో చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ వచ్చారు కదా గురువు గారు. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ చేసి మనందరినీ ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్లాలనే కారణం చేత యోగాలు మంత్రాలు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి అద్భుతమైన పరిష్కారాలను అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురుగారు మాట్లాడి తెలుసుకుందాం, మనందరికీ ఉపయోగపడేది. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు వచ్చే ఆదివారము అష్టమి, రవి పుష్య యోగం ఏదో ఉంది అంటున్నారు. మరి ఖచ్చితంగా యోగము అనగానే ఖచ్చితంగా మన వ్యూస్ అందరికి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏంటి రవి పుష్య యోగం, ఆ రోజుని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా, మనకి గురు పుష్య యోగము రవి పుష్య యోగము అంటారు. అంటే గురువారం నాడు కనుక పుష్యమీ నక్షత్రం వస్తే గురు పుష్య యోగం, ఆదివారం నాడు కనుక పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుష్య యోగము అంటారు. అయితే పుష్యమీ నక్షత్రం ఆదివారం నాడు ఉంది, అదిగాక అష్టమి తిథి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి. దీనివల్ల ఏమిటి, రవి పుష్య యోగం అసలు కలగడం వల్ల ఏం చేస్తారు, సర్వసాధారణంగా ఏం చెప్తారంటే ఆ రోజు ఏదైనా శుభకార్యాలు ప్రారంభించండి, కొనండి అంటారు, బంగారం కొనండి, లేకపోతే వాహనాలు కొనండి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనండి అంటూ ఉంటారు. అది చాలామంది పాటిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈసారి కొనడం కంటే కూడా, ఎందుకంటే శుక్రుడు కేతుతో కలిసి ఉన్నాడు, ఇప్పుడు శుక్రుడు కేతుతో కలిసినప్పుడు కొనడం కంటే కూడా ఈ జీవుడు కర్మ ఏదైతే ఉందో, జీవుడు అంటే మనకు కనబడేటువంటి శరీరం కాకుండా ఆత్మస్వరూపుడుగా చెప్తూ ఉంటారు. మనకి భగవద్గీతలో కూడా నువ్వు కనబడుతున్న ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నావు, ఇది కాదు, ఆత్మ శాశ్వతము, అది నీరుచే తడపబడదు, అగ్నితే కాల్చబడదు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. ఆ ఆత్మ ఏదైతే ఉందో రవి కారకుడు, దానికి ఆత్మకారకుడు రవి అని చెప్తుంటారు. పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని, అంటే కర్మ. మనందరము కూడా జన్మలు కర్మలు అనుభవించడానికి ఎత్తుతూ ఉంటాం, లేదా ఇంకొంతమంది బ్లెస్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా ఒక కార్యం చేయడం కోసం భూమికి వస్తారు. ఓకే, అలా పర్టికులర్గా ఈ కర్మ ఆత్మ కర్మ సంబంధం, రవి పుష్యము అంటే ఆత్మ కర్మ సంబంధించినటువంటి ఆ యోగము మీకు ధనాన్ని ఇవ్వాలన్నా, మీకు ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి ఆటంకాలు తొలగాలన్నా, దీనికి ప్రత్యేకంగా ఒక సమయం ఉంటుంది. రవి పుష్య యోగం కలిగినప్పుడు ఉదయం పూట, ఆదివారం వస్తుంది కదా, ఉదయం 4:45 నుంచి 6:50 మధ్యలో తులాలగ్నంలో మీరు గనక తెల్లవారుజామున 4:45 నుంచి 6:50 మధ్యలో తులాలగ్నం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాలు అటు ఇటుగా నేను చెప్పానండి. ఈ సమయంలో ఈ తులాలగ్నంలో గనక కూర్చొని ఎవరైతే, దానికంటే ముందుగా అంటే ఒక జిల్లేడు వేరు ఉంటుంది, జిల్లేడు వేరు కానీ తీసుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టి దాని మీద పంచామృతాలతో అభిషేకం చేసి గణపతి నామాలు తలుచుకుంటూ పంచామృతాలతో అభిషేకం చేసి ఆ వేరుని తాయెత్తుగా కట్టుకుంటారు రవి పుష్య యోగం వచ్చినప్పుడు. ఎవరైనా కానీ ఎవరు ఏ రాశి వారైనా సరే కట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఇది ఇప్పటి వరకు ఏదైతే ఈ జీవుడు కర్మ అనుభవిస్తున్నాడో, ఉద్యోగంలో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇవన్నీ ఏవైతే అనుభవిస్తున్నాడో ఆ దోషం పోతుంది. మరి ఈ 4:45 ప్రారంభం అవుతుంది కదండి, అంటే ఈ 4 గంటలకు నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకుంటాం. చేసుకున్నాక ఈ 2 గంటలు ఏం చేయాలి, గణపతి ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, గణపతి ఆరాధన, చండీ అమ్మవారి యొక్క ఆరాధన, లేదా లలితా సహస్రనామాలు, ఇవి చేయాలి. ఈరోజు ఉదయము చేయాలి, సాయంత్ర సమయము చేయాలి. ఎందుకంటే అష్టమి తిథి అమ్మవారికి ఇష్టము అనేటువంటిది దేవీ భాగవతంలో అమ్మవారే చెప్పింది, కాబట్టి సాయంత్రం పూట కూడా దీన్ని ఆచరించాలి. ఆ తాయెత్తు పొద్దున్న చేసేసరికి దానికి సంబంధించిన అక్కర్లేదు, సాయంత్రం పూట మెడలో కట్టుకోవాలి ఉంటుంది. ఎందుకంటే తాయెత్తు ఎన్ని రోజులైనా ఉంటుందిగా ఉంటుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. దీన్ని ఏం చేస్తారంటే, అంటే ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక తాంత్రికమైనటువంటి ప్రక్రియ, దీనివల్ల ఏ జీవికి కానీ దేనికి హాని లేదు. దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, మీరు జిల్లేడు వేరని అడిగితే ఇస్తారు పూజా సామాగ్రి స్టోర్స్లో. దానివల్ల ఏమవుతుందంటే, గణపతి నామాలతో అర్చించినటువంటి పంచామృతాలతో కానీ లేదా నీరుతో కానీ అర్చించినటువంటిది దానికి ఒక శక్తి వస్తుంది. ఏది రవి పుష్య యోగం రోజు దాన్ని చేశారు కదా మీరు, దానికి ఒక శక్తి వస్తుంది. ఆ రకంగా మీరు ఆ యోగాన్ని పొందవచ్చు. ఇది ఒకటి, జీవుడు కర్మని తొలగించేటువంటి రోజు ఇది.
జీవుడు కర్మను తొలగించుకునేటువంటి ప్రక్రియల్లో లలితా సహస్రనామాలు కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అందుకని ఉదయం పూట సాయంత్రం పూట చేసి ఈరోజు ఏం చేయాలి, ఈ రవిపుష్య యోగం ఈరోజు అని చెప్పి చూసుకున్నట్లయితే అన్నదానం చేస్తే చాలా మంచిది అని చెప్తుంది శాస్త్రం. అన్నదానం చేయాలి. ఎంత మీరు అన్నదానం చేశారు చక్కగా, ఇప్పుడు పెద్ద పెద్ద టెంట్లే చేయక్కర్లేదు, మీకు వీలున్నంత అన్నాన్ని, పెరుగన్నం కావచ్చు లేకపోతే ఏదైనా మీకు కూరో ఏదో తయారు చేసిన ప్యాక్స్లా కట్టి మనకి ఆలయాల దగ్గర లేకపోతే రకరకాల ప్రదేశాల దగ్గర అన్నం కోసం అలమటించే వాళ్ళు వాళ్ళకి పంచిపెట్టండి. లేదండి వాళ్ళ రేపు అన్నం ఎవరికి లేదు అందరికీ ఉంటుంది కొంతమంది అంటుంటారు ఏం పంచిపెడతామని. అలాంటప్పుడు మీరు ఏదైనా పళ్ళు కూడా పంచిపెట్టచ్చు, లేదంటలేదు ఏదైనా వస్త్రాలు పంచిపెట్టచ్చు. గురు పుష్య వియోగము ఎలా ఉందో మనకి రవి పుష్య యోగం నాడు దానం చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే ఈ శుక్రకేతువులు కలిసి ఉంటున్నారు ఈ గురు రవిపుష్య యోగ సమయంలో. శుక్రకేతువులు దాదాపుగా ఇంకో 20-25 రోజుల వరకు కలిసే ఉంటారు వాళ్ళు. ఈ 20-25 డేస్ కూడా సర్వసాధారణంగా ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. మీకు ఈ 20-25 డేస్ కొంచెం ఈ ట్రైన్స్ కానీ బస్సెస్ యాక్సిడెంట్స్ కూడా పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ వల్ల. అయ్యో తప్పకుండా, కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు లాస్ట్ ఇయర్ కూడా గమనించినట్లయితే శుక్రకేతువు కలిసినప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప యోగంలోకి వస్తున్నాయి కాబట్టి గ్రహాలు. మొన్న కూడా వెరీ రీసెంట్ గా యాక్సిడెంట్ కూడా అయింది, అది శుక్రుడు కలుస్తున్నందుకే అయింది. అది ముందుకు వస్తున్నాడు కదా, అందుకని కొంచెం ఆ ప్రభావం చూసి జాగ్రత్త పడాలి. ముందే పరిహారాలు చేసుకుంటే అంటే ఈ గురు పుష్య యోగం చేసుకున్న వాళ్ళకి యాక్సిడెంట్స్ కూడా తప్పుతాయి. నేను చెప్పేది అది యూనివర్సల్గా దాని ప్రభావం చూపిస్తుంది. 20-25 రోజులు కొంచెం యాక్సిడెంటల్ ప్రోన్స్ ఎక్కువగా ఉన్నాయి, బయటకు వచ్చేస్తారు, బయటపడతారు. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ గురు పుష్యం యోగం రోజు ఎవరైతే ఇది రవి పుష్య యోగం, ఈ రవి పుష్య యోగమైనా లేదా గురు పుష్య యోగమైనా, అయితే ఈ రవి పుష్య యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రవి పుష్య యోగానికి ఎవరైతే ఈ ప్రక్రియ చేస్తారో ఉద్యోగం రావట్లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారు, ఉద్యోగం కలగట్లేదని ఇబ్బంది పడేవారు లలితా సహస్రనామాల్లో మొదటి నామాన్ని ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయితే ఇందులో చాలామందికి ఏమవుతుంటుందంటే మంత్రం చేస్తున్నాం కానండి మాకు థాట్స్ పక్కకు పోతున్నాయి అంటూ ఉంటారు. దీన్ని ఎలాగా మనం కంట్రోల్ చేయాలి అంటే మీరు ఒక నామం తీసుకొని ఇలా జపిస్తున్నారు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని. ఇది నోటితో కాకుండా మనసుతో చేస్తున్నారు. ఆ మనసుతో ఆ నామం చేసేటప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూ ట్రావెల్ చేయండి. శబ్దాన్ని పలుకుతూ ఈ శబ్దం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, నా చెవుల్లోకి ఎలా అనిపిస్తుంది, నా మైండ్లోకి ఎలా వస్తుంది అని మీరు అలా ట్రావెల్ చేయగలిగితే ఏమవుద్ది అంటే దాని నుంచి మీరు పక్కకు పోరు. అయితే ఎప్పుడైనా కూడా జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ పక్కకు వెళ్ళిపోతుంది. ఇట్స్ కామన్ థింగ్ అనుకోండి, వెళ్ళిపోతున్నదాన్ని మళ్ళీ కూర్చోబెట్టడం, వెళ్ళిపోతున్నదాన్ని మళ్ళీ కూర్చోబెట్టడం చేయాలి, ఇదే ధ్యానం అనుకోండి. అది అలా కొనుగోలు చేయగా ఏమవుతుందంటే అది ఇంక పక్కకు వెళ్ళడం మానేస్తుంది. మానేసి ఖచ్చితంగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ దాని మీదే చేయగలుగుతారు. ఇవి రవి పుష్య వియోగం ఈరోజు చేయవలసినటువంటి విషయాలు. అభిషేకం చేయించుకోవచ్చు, ఇంట్లో ఏదైనా పారాయణాలు చేయించవచ్చు. ఎందుకంటే ఈ యోగం ఉన్నప్పుడు చేసేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో కర్మని ఖచ్చితంగా తొలగించేటువంటి శక్తి కలిగి ఉంటాయి ఇవి. అంటే చాలా గొప్ప యోగము అని చెప్పచ్చు అంటారు. సో చాలా దగ్గరలోనే ఉంది ఈసారి. ఓకే, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ఎందుకంటే ఇలాంటి యోగాలు ముందే మనం తెలుసుకుంటే జాగ్రత్త పడి, ఇంకేముంది 2 రోజులు ఇవాళ గురువారం ఆల్రెడీ, రేపు ఎల్లుండి అవతల నాడే కదా. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంచి సదవకాశం అని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. ఇదండి మరి అంటే యోగాల గురించి ముందే మనం తెలుసుకుని వాటిని ఖచ్చితంగా ఆ రోజు ప్రకారం మనం ఆచరిస్తే మనకున్నటువంటి గండాలని దోషాలని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే రోజుల్లో ఒక 25 రోజుల పాటు చాలా గడ్డుకాలం అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించడం చాలా అవసరం. అండ్ చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటుంటే సరిపోతుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా గురువు గారు కొంతమందికి మాత్రమే అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, మీ రిక్వెస్ట్ మేరకు కొంతమందికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ కావాలనుకున్నా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మీ యొక్క జాతక పరిశీలనని తెలుసుకోవాలి అనుకున్నా, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురువుగారితో ఒక్కసారి చూపించుకుని ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలనుకున్నా, డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.